చేస్తుందండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు సమాజాన్ని కదిలించిన మీ కుమారుని రాకను గుర్తించిన శిష్యుల బృందంలోని అధికారి అయిన అరిమతేయసేపు ఎవరు తెగించలేని సాహసం చేయలేని మీ కుమారుని యొక్క దేహాన్ని భద్రం చేయడానికి తన తీసుకున్న నిర్ణయం బలమైనది, మా జీవితాన్ని హెచ్చరించేది తండ్రి. ఆ విధముగానే అలాంటి దృక్కోణంతో మరలా మీ కుమారుని యొక్క దేహాన్ని గూర్చి, అనగా సంఘాన్ని గూర్చి ప్రొటెక్షన్ ఇచ్చేవారుగా మమ్మల్ని అందరినీ తయారు చేస్తారని ఆశిస్తూ, మీ కుమారుని బృందంలోని వ్యక్తులను గురించి మేము ధ్యానించుచుండగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కొన్ని విలువైన సంగతులు కొద్ది నిమిషాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, ఆలస్యం చేయొద్దు. ఇప్పటివరకు సహోదరులు ఒక మంచి చక్కటి విషయాలు మనకు నేర్పించారు. ఒక చిన్నపాటి సందేహం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, జాగ్రత్తగా వినండి. శిష్యుల బృందం, మరి ముఖ్యంగా శిష్యుల బృందానికి చెందకపోయినా అరిమతే యేసేపు యేసుక్రీస్తు దేహాన్ని భద్రం చేయడానికి ఫిలాతు ముందుకి, అనగా ఆ రోజు చక్రవర్తి ముందుకి, చక్రవర్తి అనకూడదు, ఆయన ముందుకి, రోమ అధికారి ముందుకు పోయి ఆయన దేహాన్ని భద్రం చేయడానికి నాకు సెలవు ఇమ్మని అడిగాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడి అప్పటికే అధికారికంగా చంపబడిన వారి దృష్టిలో ముద్దాయైన యేసు దేహాన్ని అడగడం ప్రాణాలతో చెలగటమే. అలాంటి ప్రాణాల సైతం తృణప్రాయంగా ఎంచి యేసుక్రీస్తు దేహాన్ని సంపాదించుకోవడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఒక ఆధ్యాత్మిక సందేహం ఉంది మనకి. సందేశం, యేసుక్రీస్తు దేహం అనగానే సంఘం శిరసు ఆయన, మనమంతా అవయవాలం. సంఘాన్ని ప్రొటెక్షించడానికి అరిమతేయసేపు లాంటి వారు ఇంకా సంఘానికి చాలా అవసరం, క్రీస్తు బాడీని సంరక్షించడానికి. అలాంటి సాహసం కలిగిన కొందరు వ్యక్తులు సంఘానికి అవసరం. బైబిల్ ఒక విచిత్రమైన వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుకి మొట్టమొదటిసారిగా శిష్యులైన వారిలో మొదటి శిష్యుడెవరు? జీకే బిడ్డి చెప్పాలి. ఎంతమంది చెబుతారో ఏదో చూస్తాను. నిన్ను అడగలేదు, నువ్వు నోరు మీ చెప్పండి. నిన్ను అడగలేదరా నాయన, మీరు చెప్పండి. యేసుక్రీస్తుకి మొట్టమొదటిసారిగా శిష్యుడైన వ్యక్తి ఎవరు? చెప్పిన వారికి బా అనే శబ్దం వినబడుతుంది, చెప్పని వారికి వేరే శబ్దం ఉంటుంది, అయిందరా చెప్తా. ఎవరు? ఆప్షన్ చేస్తాను, మీరు చెప్పండి. పేతురు, పేతురు సహోదరుడైన ఆంద్రియా, యోహాను, యోహాను యొక్క సహోదరుడు యాకోబు. ఈ నలుగురిలో మొట్టమొదటిసారి యేసుక్రీస్తుకు శిష్యుడైనది ఎవరు? ఎవరు చెప్పాడు కనుక ఎలాగే చెప్తారండి, ఆంద్రియా. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుడు అతడే. ఇప్పుడు ఈయనకి సంబంధం లేని ఒక పదం చెప్తాను, ఈయనని ఫిక్స్ అయ్యారంటే అయ్యారే మీరు. యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా మెస్సయ్యగా గుర్తించింది ఎవరు?
నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవైన మెస్సియా అన్న శబ్దానికి సమకాలీన పదం వాడాడు. యేసుక్రీస్తును మెస్సయగా అంగీకరించినది ఎవరు? మొట్టమొదటిసారిగా శిష్యులలో ఎవరు? ఆంద్రే కన్ఫ్యూజ్ చేయడం చెప్పా, ఆంద్రేయ గారే. మొట్టమొదటిసారిగా పేతురు కన్నా ముందే యేసును మెస్సయగా గుర్తించినది ఆయనే. అందుకే ఆయన ఇన్ఫర్మేషన్ ఏమిస్తారు తెలుసా? మేము మెస్సయను కనుగొంటిమి, కనుగొంటిమి. మెస్సయను మేము కనుగొంటిమి గనక ఇదిగో మేము కన్ఫర్మ్ అయ్యాం, మీరు కూడా రండి అని తన బ్రదర్కి చెబుతున్నాడు. ఎవరు? ఆంద్రేయ. ఆయన బ్రదర్ ఎవరు? యోహాను కదూ, పేతురు గారు. వీరి యొక్క అడ్రస్ ఏంటంటే గలిలయకు చెందిన బెసయ్యాలో పుట్టిన ఆంద్రేయ అపోస్తుడైన పేతురు యొక్క సొంత తమ్ముడు. ఆయన కపెర్నహూములో చేపలు పట్టేవాడు. తండ్రి పేరు యోహాను, తల్లి పేరు యోహన్న. ఇది వీళ్ళ డేటా, వీళ్ళ అడ్రస్. వీరిని గురించి ఒక చక్కటి సందర్భం రాయబడింది, చూద్దాం ఒకసారి. యోహాను సువార్త, త్వర త్వరగా యోహాను సువార్త మొదట అధ్యాయం 29వ వచనం నుండి. యోహాను సువార్త మొదట అధ్యాయం 29వ వచనం నుండి. మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పుతునో ఆయనే ఈయన. బాగా అబ్జర్వేషన్ చేయండి, యోహాను ప్రసంగాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? మెస్సయ చుట్టే తిరుగుతున్నాయి. మన ప్రసంగాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతాయి? మన చుట్టే తిరుగుతాయి. ప్రసంగికుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, సోకాల సేవకులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రసంగంలో ప్రాముఖ్యంగా కేంద్రం ఎవరై ఉండాలి అంటే యేసుక్రీస్తు. ఆయనే కేవలం ఆ ప్రసంగానికి ఆకర్షణీయంగా ఉండాలి. ఇక ఆయన కాకుండా ఆ ప్రసంగంలో ఎవరు కనిపించినా ఆ ప్రసంగం శూన్యం, దేవుడు కొనియాడనిది. యోహాను ప్రసంగంలో ఆయన సందేశంలో ఎక్కువగా ఎవరు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తే. ఆయన ఏం చెప్తున్నాడట? శిష్యులందరికీ యేసుక్రీస్తుని గురించే చెప్తున్నాడు. గతించిన తరగతిలో మనం ధ్యానించాం కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసుక్రీస్తుని ఎంతగా హెచ్చించాడంటే, ఒక గొప్ప సేవకుడు ఇలా అన్నాడు, నేను బాప్తిస్మిచ్చి యోహానుకి అత్యంత వేర అభిమానిని అన్నాడు. ఎందుకైనా అలా అన్నాడంటే, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులందరూ ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు శిష్యులే. అందుకే నేను ఎవరికి అభిమానిని అంటే, యోహానికి అభిమానిని అయినా నన్ను ఏం చేస్తాడంటే, నా గురుజీ నన్ను కాదు, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన వైపు చూడండి. యోహానికి అభిమానం అవ్వడం ఆరోగ్యకరమే, మనకు అభిమానులు అవుతేనే అనారోగ్యం. అందుకే యోహాను లాంటి వాడు పుట్టలేదు, మరలా పుట్టడు కూడా. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడంటే, తన శిష్యులందరినీ యేసుకు శిష్యులుగా మళ్ళీపోమన్నాడు, యేసుక్రీస్తు వైపు చూడమన్నాడు, ఆయననే వెంబడించమన్నాడు, ఆయననే గుర్తించమన్నాడు, ఆయనతోనే మీ జీవితం ముగిసిపోవాలనుకున్నాడు. ఆ యోహాను యొక్క శిష్యుల బృందంలో మంచి యాటిట్యూడ్ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే, వెనక తిరిగి చూడకుండా చెప్పొచ్చు, ఆయన పేరు ఆంద్రేయ. ఆంద్రేయ యేసుక్రీస్తు దగ్గరికి పోవడానికి కారకులు ఎవరో తెలుసా? యోహానే. ఇప్పుడు నేను అనుకోండి, బాగా ప్రసంగాలు చేసి బాగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాతో బాగా రన్నింగ్ అదే ప్రయాణం చేస్తూ నాతో పాటు సహకారిగా ఉంటూ నాతో పాటు అన్ని విధాలుగా బాగున్నవాడిని ఎప్పుడు నాతోనే ఉంచుకోవాలనుకుంటానా? వారు ఇంకా బాగా చెప్పేవారు ఉన్నారు, వారితో కూడా పోరా అంటానా? అదే పోరా అన్న పదం బాగాలేదు, ఆయనతో కూడా పనిచేయ అంటానా? అంటానా? మానవులు, ఈ లౌకిక సంబంధమైన వ్యక్తులు కనుక, జీవపటంబం కలిగిన వారు కనుక, ఎంతో కొంత పిసరంతన్నా ఎక్కడో దిక్కు నేడుస్తుంది ఎలాంటి వాడికైనా.
జీవపడం అంటే ఏంటని అనుకోండి, భోజనం అనుకోక, జీవపడం అంటే భోజనం కాదు, దాన్ని ఏమంటారు ఈగో, ఇంకా మంచి పదాలు వాడచ్చు, నేను అన్నదన్నమాట. కానీ యోహాను యొక్క ఎంత సున్నితమైన మనసు అంటే, నువ్వు నాకు ఎంత శిష్యుడు అయినా, నువ్వు నాకు ఎంతగా ఉపయోగపడినా, నువ్వు నా దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు, ఇదిగో ఆ యేసు దగ్గర ఉండడమే నీ జీవానికి మూలం. ఒక విధంగా మాట్లాడుకోవాలంటే, యేసుక్రీస్తు వారు ఇంకా అడుగులు వేయక మునిపే సమాజంలో మంచి పబ్లిసిటీ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా యోహాను గారు. ముందు గతించిన తరగతిలో మీకు చెప్పాం, యేసుక్రీస్తునైనా తెగించనగలిగారు, కానీ సమకాలీన సమాజం యోహాను అనడానికి గజగజగజ వణికారు. ఆయన ఎంత ఫేమస్ ఫిగరో మీకు అర్థమైపోవాలి. అలాంటి ఆయన ఆంధ్రేయకు మెస్సేని పరిచయం చేసి ఆంధ్రేయను సరాసరి మెస్సయ్య దగ్గరికి పంపించింది ఎవరు? యోహానే. మెస్సయ్య అంటే ఎర్రుమొహం వేయకండి, మెస్సయ్య అంటే ఎవరు? యేసుక్రీస్తే. మెస్సయ్య అన్నా, అభిషక్తుడన్నా, యేసు అన్నా, క్రీస్తు అన్నా, ఇంకా ఇంకా గొర్రె పిల్లన్నా, ఇంకా ఇంకా అడ్రస్లు చాలా ఉన్నాయి. మనుష్య కుమారుడు దానియేలు గ్రంథంలో కానీ, యెహెజ్కేల్ గ్రంథంలో కానీ, ఈయనన్నీ ఆయనకు సంబంధించిన పదజాలమే, ఆయన సారానికి సంబంధించిన అడ్రస్సే. ఆ అడ్రస్ను సరాసరి ఆంధ్రేకి పరిచయం చేసింది యోహాను. మనమైతే పరిచయం చేయమా, మనం పరిచయం చేస్తామా? సమకాలీన వాడిగా యేసు లేడు కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే యేసుక్రీస్తు సేవకులుగా పిలువబడుతున్నారు ఎంతమంది మనల్ని దగ్గర ఉన్న వారిని యేసు దగ్గరికి పంపించేస్తాం చెప్పండి? లేడు కాబట్టి, దేవుడిగా నిరూపణ చేయబడ్డాడు కాబట్టి సరిపోయింది. లేదు, ఆయన కాలంలో మనం కూడా ఉన్నామనుకోండి, ఆయన మెస్సీ అని గ్యారంటీ అని కొత్త రిఫరెన్స్లు ఎదుగుతాం మనం, ఎదుగుతాం. బాగా ప్రసంగికులు, బాగా ప్రసంగాలు చెప్పేవారి దగ్గరికి వేరొక ప్రసంగికుడు తన బృందాన్ని పంపించడు అక్కడ దాకా, ఎందుకండి? ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ఈ చర్చి ఒక చర్చికి సంబంధించి ఒక చర్చి సేవకుల్ని పిలుచుకుంటారా? పిలుచుకోరు. పిలవకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఎక్కువగా పిలవకపోవడానికి కారణం ఏంటంటే, అమ్మో నా సంఘం ఆయనకు ఆకర్షింపబడిపోతే, రేపొద్దున నన్ను తక్కువగా చూస్తే, అందుకే పిలవరు. కానీ యోహాను అలాంటి వాడు కాదు. ఆంధ్రేయకు యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేయబడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక, నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పుతును, ఆయనే ఈయన. నా ప్రసంగాలన్నిటిలో నా వెనక ఒకడు వస్తాడని చెప్పానే, నా ప్రసంగాలన్నిటిలో ఇదిగో నా వెనక ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన నాకన్నా గొప్పవాడని చెప్పానే, ఆయన ఎవరో కాదు, ఇదిగో ఈయనే. ఆ కాలం రానే వచ్చింది, మీరు ఆయన ఎద్దకు పొండి, ఆయనతో మీరు కలిసి అడుగులేయండి చెప్పగానే చెబుతున్నాడు తన చుట్టూ ఉన్న శిష్యుల బృందానికి. ఎవరు? యోహాను. తన ప్రసంగ వేదికను ఆయన కోరుకోలేదు, కానీ తన ప్రసంగాల సారంలో మాత్రం క్రీస్తును కోరుకున్నాడు. ఆయనే నా ప్రసంగంలో ఆకర్షణీయంగా ఉండాలనుకున్నాడు, చెప్పాడు. గుర్తించాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడ, 35 వచనంలో ఉంటే, మరణాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతను నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఏమైంది? ఇదిగో ఈయన లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లనగానే. అప్పటి వరకు యోహానుతో నడుస్తున్న ఇద్దరు ఎవరిని ఒంటరి చేసి వెళ్ళిపోతున్నారు? యోహాను ఒంటరి చేసి వెళ్ళిపోతున్నారు. ఆ సీన్లో మనం ఉంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పక్క రెండు పక్కల మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, నా మీటింగ్కి వచ్చే జనాన్ని ఆ మీటింగ్కి వెళ్ళండి అని చెప్తాను నేను? చెప్పను. దగ్గరలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, దూరాన మన మీటింగ్ జరుగుతుంది. దూరాన ఉన్న మన మీటింగ్కి రమ్మంటాం తప్ప దగ్గర ఉన్న ఆ మీటింగ్ పొమ్మని అనం మనం అంటామా? అను, మీరు అంత మంచి మొక్కలు ఏం చూడకుండాను. ఖచ్చితంగా ఎవరు అనలేరు, అది మంచి బుద్ధి కాదని బైబిల్ చెప్తుంది. యోహాను
అప్పటి వరకు తనకి సేదోడు వాదోడుగా సావుకులుగా ఎవరు నడిచిపోతున్నారు శిష్యులుగా అంటే యోహాను యొక్క ఇద్దరు శిష్యులు. అప్పటికి ఆ మార్గంలో జరుగుతున్న సీన్ అది. వెంటనే ఆయన కనిపించేసరికి ఇదిగో ఆయన దగ్గరికి మీరు పొండి అనగానే యోహాను వదిలి ఆ ఇద్దరు శిష్యులు ఎక్కడికి పోయారు? ఆయన దగ్గరికి పోయారు. చూసారు, ప్రసంగికుల దగ్గరికి వేరే ప్రసంగికుల దగ్గర నేను పంపమని అనలేదు, కానీ మంచి ప్రసంగికులు యేసుని బాగా స్పష్టంగా చూపించగలిగే వ్యక్తులైతే మన దగ్గర కన్నా వారి దగ్గరే సంఘం ఉండడం శ్రేయస్కరం. వ్యక్తుల వైపు వెళ్ళమని నేను అంట్లా, ఆ వ్యక్తి చెప్పే మాటల్లో కేవలం యేసే కేంద్రం అయ్యి యేసే ఆకర్షణీయంగా ఉంటే ఆయన దగ్గర ఉండడమే మంచిది, ఆరోగ్యకరమని చెబుతుంది బైబిల్. మన దగ్గర ఎలాగా సారాన్ని అందించలేకపోతున్నాం గనక అందించేవాని వైపు అయినా చూడమండం మంచిది. అలా ఆంధ్రే పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. యేసు వెనకకు తిరిగి తన్ను వెంబడించడం చూసి మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ, రబ్బీ అంటే నిక్నేమ్ అనుకోకండి, రబ్బీ బోధకుడా, బోధకుడా నీవెక్కడ కాపురమున్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము, వచ్చి చూడుడని అని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినమున ఆయన వద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సయను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునద్దకు అతను తోడుకుని వచ్చెను. మెస్సయను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదవని చెప్పెను. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. బాగా గమనించండి, ఆంద్రేయలో ఒక మంచి సుగుణం ఉంది. ఈరోజు మనందరినీ సవాలు చేసే ఒక మంచి సుగుణం ఉంది ఆయనలో. ఆంద్రేయ యొక్క లక్షణం ఏంటో తెలుసా? మీరు జాగ్రత్తగా బైబిల్ అంతా తిరగేయండి. ఆంద్రే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకపోవచ్చు. ఆంద్రే పేతుర్లా 3000 మందిని ఒకేసారి పట్టలేకపోవచ్చు. ఆంద్రేయ పౌలులా సవాలు చేసే ప్రసంగాలు చేయలేకపోవచ్చు. కానీ ఆంద్రేయ ఒక్కొక్క వ్యక్తిని యేసు వైపుకు తేవడంలో దిట్ట. ఎవరు? ఆంద్రేయ. ఇది ఎవరైనా చేయగలిగే పని. నువ్వు ప్రసంగాలు చేయలేకపోవచ్చు, నువ్వు వ్యక్తుల బృందాన్ని నడిపించలేకపోవచ్చు, నువ్వు అనేక మంది ఆకర్షణీయంగా ప్రసంగ వేదికని ప్రదర్శన చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? ఒక్కొక్క వ్యక్తిని ఎలా అయినా తీసుకురాగలిగే అనుకూల సమయాలు, కోకలలు మన జీవితంలో. ఆయన వ్యక్తిగత సేవా విధానం ఎలాంటివన్నీ పట్టేసాడో తెలుసా? 3000 మందిని ఒకేసారి వలేసి పట్టగలిగే ఒక గొప్ప సేవకుని పట్టాడు. ఆ 3000 మందిని ఒకే ప్రసంగంతో మార్చగలిగిన శక్తా కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది పేతురు. ఆ 3000 మందిని పట్టగలిగే వ్యక్తిని ఎవరు పట్టారో తెలుసా? ఆంద్రే పట్టాడు. అది విషయం అక్కడ. పెద్ద ప్రసంగికులు ఎప్పుడు పెద్ద ప్రసంగం గుంపులో నుంచి రారు, ఎవరో ఒక వ్యక్తి ద్వారానే వస్తారు. చిన్న వ్యక్తులే పెద్ద పెద్ద సేవకులను పట్టుకున్నారు. మీరు బైబిల్ చరిత్ర ధ్యానించండి కావాలంటే. పౌలుని పట్టుకున్నది యేసుక్రీస్తు అయినా. పౌలుకి మోటివేషన్ చేసింది ఎవరు? చాలా చిన్న చిన్న వ్యక్తులు. ఆయన ముందు కొనియాడబడిన వారు ఏ విధముగా ఏ కొలమానం చూసినా పౌలు కొనియాడబడుతుంటే వీరు చిన్నపోవలసిన స్థితే. ఎవరిది? ఆయనకు ప్రారంభంలో బాప్తిస్మం ఇచ్చిన వారు, ఆయనకు ప్రారంభంలో సహోదరుడా సౌలా అని పిలిచిన ఆ ప్రారంభపు క్రైస్తవులు. ఆయనకు చాలా చిన్నవారైనా ఆ పెద్ద వ్యక్తిని పట్టుకున్నది వారే. చిన్న చిన్న వ్యక్తులను ఫీల్ అవ్వకండి. మన సేవా కార్యక్రమంలో ఏదో అనుకోకండి. ఒక్కొక్క వ్యక్తిని పడితే చాలు, ఆ ఒక్క వ్యక్తి భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేయగలిగే వ్యక్తిగా మారగలడు. ఆంద్రేయ జీవితంలో గొప్ప సుగుణం ఏంటంటే బృందాలుగా యేసు వైపుకు తేవకపోవచ్చు, యేసుక్రీస్తు దగ్గరికి
తీసుకురాకపోవచ్చు. కానీ ఒక్కొక్క వ్యక్తిని పట్టడంలో మంచి నైపుణ్యం కలిగిన వాడు ఎవరు? ఆంద్రేయ. మరొక సందర్భం ఉంది, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం నుండి, అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలలీయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండ ఎక్కి తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యద్దకు వచ్చుట చూసి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిందమని గాని ఏమి చేయన ఉండెను, తానే ఎరుగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగెను. అందుకు పిలుప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెం పుచ్చుకున్నటకైనను 200 దేనారముల రొట్టెలు చాలునని చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద చిన్న చేపలు ఉన్నవి కాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికి ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన, అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిన. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పును. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూసి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. బాగా వినండి, శిష్యులను పరీక్షించడానికి యేసుక్రీస్తు ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏం జరుగుతుందంటే, ఇదిగో ఇక్కడ ఇంత వేల మంది ఉన్నారు కదా, వీరికి భోజనం పెట్టడం ఎట్లా అని అడిగాడు. ఎవరిని? శిష్యులని. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం వారు అలా ఇవ్వకూడదు. వారు ఎలా ఇవ్వాలి? ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏముంది? ఎందుకంటే అప్పటికే చాలా అద్భుతాలు జరిగాయి. అప్పటికే కళ్ళతో కొన్ని కొన్ని అద్భుతాలు ఆయన చేయగా చూశారు. ఎవరు? శిష్యులు. ఆయన అడిగిన ప్రశ్నకి వారి దగ్గర నుండి ఆయన ఆశించే సమాధానం ఏంటంటే, ప్రభువా 5,000 మందికే కాదు పురుషులకు, 100,000 మందికైనా నువ్వు భోజనం పెట్టడంలో సర్వాధికారి అయిన దేవుని కుమారుడు అయిన మెస్సయ్యవి అనాలి. ఎవరు? శిష్యులు. కానీ పిలుపు అంటున్నాడు. ఏమంటున్నాడు పిలుపు? 5వ వచనం. అందుకు పిలుపు, వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైనా 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పును. ఆయన ఏమంటున్నాడు చూసారు? పిలుపు ఏమంటున్నాడు? కనీసం కొంచెం కొంచెంగా టేస్ట్ చూడడానికైనా కనీసం మన రొట్టెలు పెట్టాలంటే చాలా ఖర్చు అయిపోద్ది ప్రభువా, 1,000 మంది అంటే మాటలా అని ఎవరికి బడ్జెట్ చెబుతున్నాడు? యేసుక్రీస్తుకే బడ్జెట్ చెబుతున్నాడు. మనం కూడా కార్యక్రమాలు చేసేటప్పుడు బడ్జెట్ లేస్తుంటాం. బడ్జెట్ వేయడం మంచిదే, ఆ బడ్జెట్ తక్కువైనా వెనకడు వేయకూడదు. కార్యం దేవుడు చూసుకుంటాడని ముందుకు నమ్మకంగా పోవాలి. చాలామంది అంటారు పిచ్చి మాట, దేవుడు నమ్ముకుని మరీ గాల్లో దీపం పెడతారా అంటారు, మరీ గాల్లో దీపం పెట్టేస్తారా అంటారు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అయ్యా, గాల్లో దీపం కూడా ఉండదు. అదే విశ్వాసం, అది నమ్మకం. అంత బలముగా దేవుడు నమ్మాలి. పిలుపు అంటున్నాడు, బడ్జెట్ ఎంత అవుద్దు ప్రభువా, కనీసం తృప్తిగా పెట్టకపోయినా టేస్ట్ చూడడానికి రొట్టె ముక్క ముక్కలుగా పంచాలన్నా చాలా ఖర్చు అయిపోద్ది అన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే,
ఆంద్రే యాటిట్యూడ్ మరలా ఇక్కడ కనబడుతుంది. ఆ రోజు పేతురుని పట్టుకొని పేతురుని సరాసరి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? మెసే దగ్గర తీసుకొచ్చాడు. మరలా వేల మందికి తృప్తిగా ఆహారం పెట్టడానికి ఆహారం వెతుకుతూ ఒక బిడ్డను పట్టుకొని సరాసరి ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు? యేసుక్రీస్తు దగ్గర. ఈయన యాటిట్యూడ్ చూడండి ఎలా ఉందో. ఆ రోజు ఆంద్రేయ తన అన్నను పట్టుకున్నాడు, యేసును పరిచయం చేస్తున్నాడు. మెస్సేయను మేము కనుగొంటమే, ధర్మశాస్త్రపు ప్రసంగాలు యోహాను దగ్గర ఉన్న మేము ఇదిగో మెస్సేయ ఈయనే అని కనుగొన్నాం, నువ్వు కూడా రా చూద్దు అని చెప్పాడు. ఎవరికి? ఆయనకి. మనమేం చెప్తాం? చర్చికి రా అని చెప్పం. మనమేం చెప్తాం? ఫంక్షన్కి రా అని చెప్తాం. ఇంకా సాయంత్రం పార్టీకి వెళ్దాంరా, ఈ పనికి మాలిన కబుర్లు అన్నిటికీ చెప్తాం, కానీ ప్రార్థనకి రా, మీటింగ్కి రా అని చెప్పేవాళ్ళు ఉంటాం మనలో? ఉండు. ఆంద్రేయ మనం ముందుకొస్తే చీ అంటాడు మనల్ని. ఆయన ఎక్కడికి రమ్మని లేదు, అన్నా మన కాపురం లేదా మన కుటుంబం ఉక్కురు బిక్కురు ఉన్న ఇంటికి కొంచెం పెద్దోళ్ళ ఉన్నావు నాకన్నా, కనీసం నువ్వైనా చూసుకోవాలి కదా అని ఇలాంటి పనికి మాలిన విషయాలు మాట్లాడా? మన కుటుంబంలో కొడుకు దిద్దని కాపురంలో ఫీల్ అవుతాం మనం. ఎరగదిద్దాను, ముందు దేవుని పట్టుకోయ్యా కుటుంబం, అదే చక్కగా సెట్ అయిపోతుంది అన్ని. ఆంద్రే చూడండి, ఏ వ్యక్తి అయినా తనకు సుపరిచితుడు అయ్యాడంటే, ఏ వ్యక్తి అయినా తనకి కొంచెం క్లోజ్ అయ్యాడంటే వెంటనే ఎవరిని పరిచయం చేస్తాడు తెలుసా? మెస్సయ్యను. నీ జీవితంలో నీకు ఎవరైనా సుపరిచితులు అవుతున్నారంటే, నీకు ఎవరైనా పరిచయం అవుతున్నారంటే వెంటనే ఎవరి దగ్గర తీసుకురావాలి తెలుసా? క్రీస్తు సన్నిధికి నువ్వు తీసుకురావాలి. ఈరోజు యేసుక్రీస్తు బాహ్యంగా లేకపోవచ్చు, సంఘంగా దేహంగా కనబడుతున్నాడు కదా, సంఘానికి తీసుకురా. ఎప్పుడు ఇవే మొఖాలు, ఎప్పుడు ఇవే జేమ్స్, ఎప్పుడు ఇవే సౌండ్, అదే సౌండ్ తిప్పేవాడు, అదే కెమెరా పెట్టేవాడు, మరి మిగిలిన కొత్త మొఖాలేయి లేవు. ఎందుకు? నీ పరిచయాలన్నీ కేవలం ముచ్చటించడానికి మాత్రమేనన్నమాట. నీ ముసలమ్మ ముచ్చట్లన్నీ పనికిరాని వ్యర్థమైన సంభాషణ చేయడానికి అన్నమాట. గంటల గంటలు సోది కబుర్లు చెబుతో, ఆ సోది కబుర్లు మాని సిలువను కూర్చిన వార్త చెప్పాలనిపించదా నీకు? ఎప్పుడు డిస్కషన్ చేయాలనిపించదా? ఇప్పుడు మా సార్ అండి, మా బ్రదర్ అండి, నా ఫ్రెండ్ అండి అని చెబుతో, ఆ రోజు చచ్చిన తర్వాత అడుగుతాడు, ఈ అర్జున్ రాజు అన్నవాడు కానీ, ఈ జేమ్స్ అన్నవాడు కానీ, ఏ రోజైనా నీతో సిలువను కూర్చిన వార్త డిస్కషన్ చేశారా అని. చెప్పలేదు ప్రభువా. మరి ఏం చెప్పారు నీకు? బడ్జెట్ కోసం మాట్లాడుకున్నాం ప్రభు. ఏం మాట్లాడుకున్నారు? ఏంటి ఎంత ఎలా దాసేయాలి, ఏం చేసేయాలి, ఏ టైంకి, ఇవన్నీ చూసుకున్నారా మీరు అని అడుగుతాడు దేవుడు. మన వ్యక్తిగత జీవితంలో ఒక విషయం ఉంది గుర్తుపెట్టుకోకండి, మన వ్యక్తిగత జీవితంలో ఒక బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోవద్దు. అదేంటో తెలుసా? నీకు ఎవరు పరిచయమైనా మొట్టమొదటిసారిగా నువ్వు మోసుకుపోవలసింది ఆ వ్యక్తిని క్రీస్తు దగ్గరికి. మీకు తెలీదు వాడు చిన్నవాడా అని మీరు అనుకోవచ్చు ప్రారంభంలో. ఆ వ్యక్తి కనుక దేవుని చేత పట్టబడిన వాడైతే ఆ వ్యక్తి చేత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రారంభంలో నాకు వాక్యం చెప్పింది చాలా చిన్నవాడు చనిపోడు కదా, ఆ వ్యక్తి ఎవరు? సతీష్ అన్నయ్య, అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్, ఆ తర్వాత నాకు కూడా ఫ్రెండ్ వాడు సతీష్. వాడు ప్రారంభంలో చిన్నగానే మనకు వాక్యం చెప్పాడు. ప్రారంభంలోనే వాడు అనుకుని ఉంటాడా నేను ప్రసంగం చేస్తానని ఎప్పుడన్నా అనుకోలేదు. ఇన్ని ప్రాంతాల్లో మనం ప్రసంగ వేదికల మీద ముఖ్య వాక్యోపదేశకులుగా వెళ్తామని వాడు ప్రారంభంలో నాకు వాక్యం చెప్తున్నప్పుడు అనుకున్నాడా? అనుకోలేదు. చిన్నగా వాక్యం చెప్పేవాడు, రారా రారా అని పిలిచేవాడు. ఒకరోజు వాడు మాట కాదనలాగా వెళ్ళాం, అప్పుడు పట్టబడిన మనం. ఈరోజు సంఘాన్ని నడిపించడానికి సంఘ స్తంభాల్లో నేను కూడా ఒక స్తంభం అయ్యాను. ఇంతమంది సమూహంలో నాకంటూ ఒక ప్రాధాన్యత ఉంది, మీకంటూ ఒక ప్రాధాన్యత ఉంది. ఇలా చెప్పినప్పుడు మనకు ప్రారంభంలో చెప్పింది ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి తెలియదు చెప్తున్నప్పుడు, కానీ దేవునికి తెలుసు. వీడిని పట్టుకోవడానికి ఒక ఆబ్జెక్టివ్ కావాలి, అది ఎవరంటే ఏదో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ రోజు వాడు, తర్వాత పట్టుకున్నాడు. ఆంధ్రేయను పట్టుకోవడం, పేతురుని పట్టుకోవడానికి ఆంధ్రే చాలా అవసరం. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆ చిన్నవాడిని సరాసరి ఎక్కడికి మోసుకుపోతున్నాడు? యేసుక్రీస్తు దగ్గరికి. సరాసరి యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్లిన తర్వాత వేల మందికి తృప్తి కలిగిన ఆహారం ఇవ్వడానికి, దేవుని కార్యం జరగడానికి తెలిసి తెలియకపోయినా మొదట అడిగేసిన వ్యక్తి ఎవరు? ఆంద్రే. మిగిలిన ఏ శిష్యుల్ని పంపించినా అక్కడున్న గుంపులో ఎవరి దగ్గర ఆహారం ఉందని ఎతకరు.
పట్టణానికి పోయి ఏదో అప్పు చేసి ఆహారం తేవాలనుకుంటారు, అందుకే కదా బడ్జెట్ చెబుతున్నారు. ఎవరు? పిలుపు గారు. ఎక్కడికి పోవాలి, ఎలా సంపాదించాలి, ఆహారం ఎన్ని టన్నులు తీసుకురావాలి, లెక్కలు ఎద్దరు. కానీ పిలుపుకు రాని ఆలోచన ఆంధ్రేయకు వచ్చింది. ప్రభు ఇది మాత్రం ఉంది, అయినా దీన్ని కూడా పంచడానికి బహుశా ఎలా ప్రభు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు కార్యం చేయాలని కుతూహలం కలిగి ఉన్నాడు. కార్యానికి ఇంకా అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నది ఎవరో తెలుసా? ఆంధ్రేయే. మనం కార్యాన్ని చెడగొట్టడంలో నెంబర్ వన్. మనం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఆ కార్యాన్ని అలవద్దని ఎలా చేయమంటాం మనం? కార్యం దేవుని కార్యం ఇది చిత్తమై ఉందన్నప్పుడు ఇంకా కార్యానికి ఇంకా అనుకూల సమయాన్ని మనం సిద్ధం చేసేయాలి. అది ఆంధ్రేయ మనకు నేర్పిస్తున్నాడు. అదే మనం చూడమంటున్నాడు సత్క్రియల కార్యముల్లో. దేవుని కార్యాన్ని, యేసుక్రీస్తు కార్యాన్ని ఇంకా గొప్పగా జరగడానికి ప్రారంభం ఆయనే సమయాన్ని సిద్ధం చేశాడు. యేసుక్రీస్తులకు కనుగోవాలంటే పెద్ద పని అవుతుంది. మరలా ఎవరి దగ్గర రొట్టెలు ఉన్నాయి, ఎవరి దగ్గర చేపలు ఉన్నాయి, కనీసం ఉంటే తీసుకురండి, ఎవరు అనగానే ఎంతమంది చేయలేదండి, ఇదంతా మన సమయం వేస్తూ అదంతా జరగగానే ఇక్కడ డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈలోపు ఈ మనిషి పోయి ఏం చేస్తున్నాడు? ఎవరి దగ్గర తినడానికి ఆహారం ఉందని ఎతికేస్తున్నాడు. వేల మందిలో ఒక చిన్నోడిని పట్టుకున్నాడంటే చిన్న పన అర్థమవుతుందా? వేల మందిలో ఎవరి దగ్గర ఫుడ్ ఉందో కనుగొని ఈ చిన్నవాడిని మాత్రం పట్టుకున్నట్టే చిన్న విషయమని చెప్పండి. అది ఒకవేళ వేల మంది దగ్గర ఇంకా రొట్టెలు ఉన్నాయి లేదా తర్వాత విషయం. ఒకవేళ ఉన్నా పెద్దోళ్ళు ఇస్తారా? ఎవరు చిన్నోడు మంచోడు కనుక ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు తెలుసా? చిన్నవారి వాళ్ళే ఉండమన్నాడు. దాచుకోకుండా తెచ్చేసి యేసుక్రీస్తుకి ఇచ్చిన వారిలో చిన్నవాడు బైబిల్లో లిక్కింపబడ్డాడు. మనమైతే ఆ రెండు రొట్టెలు ఇచ్చేస్తే కదా, మాకు ఫ్యామిలీ ఇంకా ఐదుగురు ఉన్నారు, మీకు చేపలు ఇచ్చేస్తే కదండి, కనీసం తోకన్నే వేస్తాం, మీరు మొత్తం అనకండి. మాకు ఫేమస్గా బురకాయలు తినే వాళ్ళు ఉన్నారు. ఏ చేప బురకాయలు, ఏ తలకాయలు తినే వాళ్ళు ఉంటారు తెలుసా? తలకాయలు, కళ్ళు, దాని జీవితంతో సెలగాట వండేస్తారు చాలామంది కంచం వేసి. చేపతో కబడ్డీ తెలుసా? అది బ్రతుకున్న తినేసి వాళ్ళు ఉన్నారు. సుమా మహేష్ ఉన్నాడు కదా, వాడు వింత వింత శాస్త్రాలు చేసేవాడు. వాడు బ్రతుకున్న రొయ్యను ఒలుసుకుని తినేసేవాడు. వాడు ఇప్పుడు ఇదేటంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాడు ప్రారంభంలో. కూడా వాకింగ్ తెలియదులేండి. అలా వింత వింత బ్యాచ్ ఉంటారు, అలా తినేసి వాళ్ళు ఉంటారు. కానీ నేను అట్లా చేయలే, ఆ చిన్నవాడు అట్లా చేయలే. నిజానికి అంతమందికి ఎవరికి ఆహారం లేనప్పుడు ఆంధ్రే చేయాలంటే ఒక పని చేయండి తెలుసా? అరే రెండు చేపలు ఉన్నాయి కదరా చిన్నోడా, ఓ చేప నువ్వు తిను, చేప నాకి, నీ దగ్గర రెండు ఉన్నాయి కదా, ఒకటి నువ్వు తిను ఒకటి నాకి, ఏది తింటామో తినమో చెప్పండి, చక్కగా తినేస్తాం మరి. కానీ ఆయన అలా చేయలే. యేసుక్రీస్తు దగ్గరికి వెళితే ఏదో ఒక గొప్ప కార్యం జరుగుతుందని సరాసరి ఎక్కడ తీసుకొస్తున్నాడు? యేసుక్రీస్తు దగ్గరికే తీసుకొస్తున్నాడ. దేవుడు ఎలా అంటాడు తెలుసా? నువ్వు చిన్న విషయాన్ని ఆయనకు అప్పగించు, ఆ చిన్న కార్యాన్ని, అనేక మంది ఆశ్చర్యపోయే కార్యాన్ని చేస్తాడు. ఇది నమ్మడం వల్ల, నమ్మడం నీ వలనైతే గొప్ప కార్యం చూడడం నీ వశం అవుద్ది. మన చిన్న విషయమే చిన్న విషయం అనుకుంటాం, ఆ చిన్నదే ఆయనకు అప్పగించు. ఆ చిన్నదానిలోనే నువ్వు ఊహించలేనిది ఆయన జరిగిస్తాడు. రాత్రి ఆలోచించాం కదా విలియం కోల్గేట్ ఏం చేశాడు, చిన్న విషయం, ఆ తర్వాత ఆయన జీవితంలో గొప్ప కార్యం. అలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే చిన్న విషయంలోనే మన నమ్మకంగా ఉండాలి. ఆ చిన్న చిన్న పనుల్లోనే మన నమ్మకమైన సేవకులుగా ఆయనకి చూపించగలిగితే, ఆయన సన్నిధికి మనం తీసుకుపోతే గొప్ప కార్యం జరుగుద్ది. కానీ మనం పెద్ద బడ్జెట్ లేస్తాం, పెద్ద బడ్జెట్ వేసి లాభాలే ఉండాలనుకుంటాం. ఎంత పెద్ద బడ్జెట్ చేసో అంత పెద్ద బడ్జెట్కి సమానంగా అప్పు కూర్చుంటుంది. అప్పుడు అర్థమవుతుంది, బాగానే వేసామండి కానీ ఎందుకు అప్పు వచ్చింది? నువ్వు బాగానే వేసావు, దేవుని సంప్రదించలేదు. మరి దేవునికి కార్యం చుట్టి దేవుని కేంద్రంగా చేసుకుని కార్యం జరిగితే అది చాలా సవ్యంగా జరుగుద్ది. ఇంకా చాలా ఏమవుతుందో తెలుసా? మిగిలిపోతుంది. ఏమైంది, ఇంకా 12 గంపలు మిగిలిపోయాడా? ఆయనకి తెలియదు ఎంతమంది కింద జరిపోద్దని తెలుసు. ఇంత ఏలమంది ఉన్నారు, ఇన్ని రొట్టెలు జరిపోతాయని అద్భుతం చేసిన వాడికి తెలియదు లెక్క? ఒక మనిషి ఎన్ని రొట్టెలు తింటాడో తెలియదు ఆయనకి? తెలుసు. ఆయన 12 గంపలు ఇంకా ఏమైనాయి, ఎక్కువైపోయినాయి. దేవుడు కార్యం చేస్తే భరించలేనంత వస్తుంది. ఆ రోజు మన్నాను గురిపించినప్పుడు ఎవరెంత తింటారో తెలుసు, ఎన్ని తూములు తినగలరో తెలుసు. కానీ ఏమైందో తెలుసా? వారు భరించలేనంత మోకాళ్ళ లోతు వరకు ఏమైంది, మన్నా కురిచింది. దేవుడు కార్యాన్ని చేస్తే మనం భరించలేనంత గొప్ప కార్యం చేస్తాడు. ఆంధ్రేయులో అదే లక్షణం కొనసాగుతుంది. ఇదిగో ఆ రోజు ఆంధ్రేయ పేతురుని తీసుకొచ్చాడు. ఆ రోజు ఆంధ్రేయ
ఒక చిన్నవాడిని తీసుకొచ్చి 5,000 మందికి ఆత్మీయ ఆహారంతో పాటు యేసుకు సహాయకుడిగా ఏం చేశాడో తెలుసా? ఇది ఈ గొప్ప కార్యానికి నాంది పలికాడు. మరొక సందర్భం ఉంది, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుండి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సయిదావాడైన పిలుపునద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రేయుతో చెప్పిను. ఆంద్రేయు పిలుపును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్ల, నేను మనుసు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏం జరుగుతుంది చూడండి సందర్భం. ఆ పండుగలు ఆరాధించిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. గ్రీసు దేశస్థులు అంటే ఎవరు? వారెవరో తెలుసా? తత్వజ్ఞానం ఎరిగిన వారు, అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగిన వారు, గ్రీకులు. చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాం కదా, వారికి అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. ఎవరికి? గ్రీకులకి. ఆ యాటిట్యూడ్ కలిగిన వాడు కనుక లోక సువార్త ప్రారంభం రాస్తే ఆయన ఏమంటాడు తెలుసు? ప్రతిదానిని పరిశీలనగా తెలుసుకొని ధృవీకరించి అప్పుడు నీకు దయోఫీల, నీకు సువార్త రాస్తున్నాను. గ్రీకుల యొక్క విధి విధానం ఏంటంటే ప్రతిదాన్ని పరిష్కారముగా తెలుసుకుంటారు. ఆ థీరి యొక్క సారాన్ని అర్థం చేసుకున్న తర్వాతే దేని దగ్గరికైనా వెళ్ళాలను. ఇంత తెలివైన వారు, జ్ఞానులు, గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నారు. ఈ మధ్య ఒక తిక్కలోడు అన్నాడు, ఎవరు ఒక ఆయన అంట, ఒక ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ఆ గ్రీకులలో ఒక దేవుణ్ణి కాపీ కొట్టి పునరుద్ధానపు సారాన్ని సమాజానికి పరిచయం చేసేసాడు. అలాగే ఐగుప్తిలో ఉన్న ఒక దేవుణ్ణి పునరుద్ధానపు సారాన్ని కాపీ కొట్టి వారి శిష్యుల మధ్య అదే సారాన్ని ప్రకటన చేశాడు. క్రైస్తవులు, ప్రారంభపు క్రైస్తవులు గుడ్డిగా నమ్మేసి ఆ దేవుడి యొక్క చరిత్ర వీరికి తెలియదు కనుక యేసులో ఈ గొప్ప కార్యం జరుగుతుంది పునరుద్ధానపు సారమని నమ్మబలికాడు. వీరు నమ్మేశారు, ఊరకే యేసుక్రీస్తు హైలైట్ అయిపోయాడని చెప్తున్నాడు. ఎంత విడ్డూరం అంటే గ్రీసు దేశస్తులట ఎవరిని చూడడానికి వచ్చారట? ఏమర్థమవుతుంది అక్కడ? ఏమి నేర్పిస్తున్నారో తెలుసు అక్కడ సమకాలీన గ్రీసు దేశస్తులు? ఇదిగో ఇలాంటి కార్యాలు, ఇలాంటి దైవాన్ని కూర్చిన ఉనికి మేము ఎప్పుడూ వినలేదు, మాకు తెలీదు. ఇలాంటి బోధన విధానం కానీ ఇలాంటివి మాకు తెలియవు కనుకే ఆ వ్యక్తిని మేము చూడాలనుకుంటున్నాం. గ్రీసులకే వింతగా ఉంది, గ్రీకు దేశస్థులకే వింతగా ఉంది. ఎవరు? యేసు బోధన విధానం, ఆయన జీవన శైలి. వీళ్ళేమంటారు, నినగాక మొన్న పుట్టుకొచ్చి యేసుక్రీస్తు వారు గ్రీకులు దేవుడిని కాపీ కొట్టేశాడట. ఆ గ్రీకులే వచ్చారు, అరే సేమ్ మా దేవుళ్ళలా ఉన్నాడే అని కామెంట్ వచ్చింది అక్కడ? రాలా. అరే మా దేవుళ్ళలానే కనబడుతున్నాడే, మీకు ఏమి ఈ సుప్రసిద్ధమైన విషయాలు, క్రొత్త విషయాలు ఏం కాదు అన్నారా? అనలేదు. చూడాలని కుతూహలం కలిగి శిష్యులను సంప్రదిస్తున్నారు. మీ గురూజీని చూడాలయ్యా, ఏమైనా మాకు వే దొరుకుద్దా అని అడిగారు. నిజంగానే వారు డిబేట్ చేసే వాదన కలిగిన వారైతే సరాసరి గుంపులోనికి వచ్చి గుంపు ముందు నిలబడి ఏమంటా తెలుసా? చాలు చాలేవని ఈ బోధన చేస్తాం. ఎక్కడి నుండి మక్కికి మక్కి దింపుతున్నావేంటి? ఈ బోధ ఎక్కడ కాపీ కొట్టో అనరు? ఖచ్చితంగా అంటారు. యేసుక్రీస్తుని అనేక సార్లు గ్రీసు దేశస్తుల బృందం లాంటి యాటిట్యూడ్ కలిగిన వారే అనేక సార్లు ఆయన బహిరంగంగా జనాల్లో ఇరికించాలని చూడలేదు, చూశారు. కానీ యేసుక్రీస్తు ఆ రోజు గ్రీకులకు కూడా వింత. ఇప్పుడు ఆ గ్రీకులను మరలా మూసుకుపోతున్నాడు ఎవరు? ఆంద్రే. మనం ఆ సీన్లో ఉన్నాం అనుకోండి, ఆయన దాకా ఎందుకులండి అని చెప్పమంటారా అని అడుగుతాం. చాలామంది కొన్ని ఎక్స్ట్రాలు ఎక్కువ ఉంటాయి. చెప్పాల్సిన వారు చెప్పడానికి ముందే వాగుతుంటారు. చాలా నిన్ను కదరే వ్యాపారం చేసుకోకు, చాలామంది ఇప్పుడే కదా చెప్పు చెప్పడానికి ముందు. చాలామంది ఇదోటండి ఈ గొడవలు ఎక్కువైపోయినాయి, ఏదన్న మాట నిన్నే అన్నాడు, నిన్నే అన్నాడు, నిన్నే అన్నాడు. చాలామంది చేసే తప్పు ఏంటంటే చెప్పాల్సిన విషయానికన్నా ముందే అదనంగా మాట్లాడేస్తారు, దానివల్ల రావాల్సిన సారం రాదు. ఎక్కువ మంది అలానే చేస్తారు. చాలామంది, ఒకప్పుడు నేను ఒక విషయం చూశాను, సునీల్ అన్న ఒక వ్యక్తి క్వశ్చన్ అడిగాడు. సునీల్ అన్న తెలుసు కదా, వరంగల్.
ఆ వ్యక్తికి వచ్చి అడిగితే సునీల్ అన్నే ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. కానీ సునీల్ అని మాట్లాడడానికి ముందు ఇవేళ మాట్లాడేస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, పిల్ల ప్రసంగికులు వీళ్ళందరూ ఆయనతో మాట్లాడినా కానీ ముందు వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఏ ఆయన చెబితే బాగుంటుందా, మనం చెబితే బాగుంటుందా, ఆయన చెబితే బాగుంటుంది. ఒకరోజు వంశన్ చుట్టూ కూడా అదే జరుగుతుంది. ఆయన ఒక వ్యక్తి కోసం అడిగారు, ఆయన చెప్పండి ఉండలేదు, ముందు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేస్తుంటారు. చాలామంది చేసే తప్పదే. ఇక్కడ ఆంధ్రే చేయాలంటే చాలా ఎక్స్ట్రాలు చేయొచ్చు. గ్రీసు దేశస్తులా మేము ఎవరనుకుంటున్నాం, జీసస్ ఫాలోవర్స్, మాతో మాట్లాడండి అనొచ్చు, అనలేడు అనొచ్చు. ఇంకా ముందు మాతో డిస్కషన్ చేయండి, మమ్మల్ని దాటి వెళ్ళండి అంటాం. ఈ మధ్య ఈ కూతలు ఎక్కువైపోయాయి, మమ్మల్ని దాటి వెళ్ళండి, మమ్మల్ని చూసిన తర్వాత ఎనకానవులను చూడండి. వాళ్ళు అలా చేయలే, ఇదిగో మంచి సారం కావాలనుకుంటున్నారా, అయితే రండి ఆయన దగ్గరికి తీసుకుపోతామని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవరెవరు? పిలుపు, ఆంధ్రే. ఏం చేద్దాం బ్రదరు, అక్కడ తీసుకెళ్దాం అంటే పిలుపు అప్పుడు అనాలి, ఏడు బ్రదరు ఈ బచ్చగల గురువు గారి దాకా ఎందుకు, మనం చూసుకుందాం అన్నారా, అనలేదు. ఐన్స్టీన్ కొరకు ఒక జోక్ ఉంది, నిజమైంది. ఐన్స్టీన్ గారు ఒక దేశం ఆయన ప్రసంగం చేయడానికి రమ్మందంట ఆయన్ని, అదే థియరీ క్లాస్ మాట్లాడడానికి. అప్పుడప్పుడు యూనివర్సిటీలు కాలేజెస్ పిలిస్తాయి కదా సెలబ్రిటీని వచ్చి, అదే కలర్స్ అనే చెత్త సాధారణ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఒక సెలబ్రిటీని పిలుస్తారు కదా, అలానే ఐన్స్టీన్ గారిని పిలిచారు ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించి. రమ్మన్నప్పుడు ఆయన వెళుతున్నాడు. కానీ విషయం ఏంటంటే అప్పటికి మీడియా ప్రభావం తక్కువ, వ్యక్తులు వారి గురించి ఉనికి తెలుసు కానీ ఫేస్ టు ఫేస్ ఎవరికి తెలిసే అవకాశాలు తక్కువ ఆ రోజుల్లో. అయితే ఐన్స్టీన్ గారు వస్తున్నారు, ఆయన థియరీస్ తెలుసు, ఆయన గురించి తెలుసు, కానీ ఆయన ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఐన్స్టీన్ గారు సరదాగా ఒక మాట అన్నారు డ్రైవర్ గారితో, అరే నేను ఐన్స్టీన్గా ఎవరికి తెలీదు, సరదాగా నువ్వు కోట్ వేసుకో, నువ్వు వెళ్ళు ఐన్స్టీన్గా, నేను నీకు డ్రైవర్గా వస్తాను అన్నాడు. ఇద్దరు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కార్యక్రమం అంతా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఇంకా ప్రసంగానికి ముందు ఒక వ్యక్తి వచ్చి, సార్ నాకు డౌట్ ఉంది సార్, చిన్న మెథడ్ ఉంది దాని గురించి, నాకు చిన్న ఎక్స్ప్లెనేషన్ కావాలి చెప్పండి సార్ అంటే, అప్పుడు ఈడన్నాడు, ఈడ ఐన్స్టీన్ కాదు కదా, ఎవరు డ్రైవరు. అప్పుడు ఈడన్నాడు, ఓసోస్ ఈ చిన్న డౌట్ నాలా, మా డ్రైవర్ చాలా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు డ్రైవర్ ఎవరు? ఐన్స్టీన్ కదా, తెలుగుతేటలు ఇవ్వాల్సిన పాత్ర, మన పాత్ర మనం మర్చిపోయి పక్కోడు పాత్ర పోసుకున్నాం అనుకోండి, ఇరుక్కుపోతాం అడ్డంగా. ఆ రోజు తెలివిగా సమాధానం చెప్పుకున్నా సరిపోయింది. ఆ తర్వాత ప్రసంగం చేయమని ఏదికి ఎక్కించాడు. ఏం చేస్తాడు మొక్క ప్రసంగం? అప్పుడు గురువు గారు వస్తారని కోడి తీసి ఆయనకి వేసి, ఈయన ఐన్స్టీన్ గారిని, ఆయన డ్రైవర్ని అని చెప్పుకున్నాడు. అది ఈ ప్రసంగం చేయాలనుకుంటే థియరీ వేరే వెళ్ళిపోద్ది. ఐన్స్టీన్కి తెలియని సాపేక్ష సిద్ధాంతాలు కొత్త థియరీ చెప్పేస్తాడు. ఎవరు? డ్రైవర్ గారు. అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. యేసును యేసుగా వారు గుర్తిస్తే బాగుంటుంది. అందుకే సరాసరి ఆయన దగ్గరికి తీసుకుపోతామని ఆంద్రేయ పిలుపు ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. మారు మాట మాట్లాడలేదు, గురుజీ దగ్గర తీసుకెళ్దామని. ఏం చేస్తున్నారు చూడండి, 21 వారి గలలియాలోని అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రేయతో చెప్పను, ఆంద్రేయ పిలుపును వచ్చి యేసుతో చెప్పి, ఎవరే నేను భరించలేకపోతున్నా రై, పాసిపిల్లలకు విరుద్ధం అన్నట్టున్నాడు. యోహాను సువార్త చూడండి 22 వచ్చిన, పిలుపు వచ్చి ఆంద్రేయతో చెప్పను, ఆంద్రేయ పిలుపు వచ్చి యేసుతో చెప్పిరి, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుసు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎళ్ళ, అది ఒంటగానే ఉండును, అది చచ్చిన ఎళ్ళ విస్తారముగా ఫలించును, దాన్ని పోగొట్టుకును, నిత్యజీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిత్యముగా చెబుచున్నాను. ఒకడు నన్ను సేవించిన నన్ను ఎంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందను అక్కడ నా సేవకుని ఉన్ను. ఒక నన్ను సేవించిన ఎళ్ళ నా తండ్రి అతన్ని గణపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చేదనని అని చెబుతూ మాట్లాడుతూ శిష్యులను మహిమ పొందవలసిన గడి ఏంటో చెప్పకనే చెప్పాడు. సైలెంట్గా వెళ్ళిపోయారు ఎవరు? ఆంద్రేయ పిలుపు సైలెంట్గా వెళ్ళి మారు మాట మాట్లాడలేదు. మనమైతే
మరీ గురువు గారికి ఏం తెలియకుండా పోతుందండి, కనీసం అందరితో సహవాసం లేకపోతే కార్యాలు ఎలా జరుగుతాయండి అనరు చాలామంది. అదే బోర్డు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు చాలామంది, అందరితో చాలామందితో మనకు కమ్యూనికేషన్ ఉండాలండి వర్క్ బాగా జరగాలంటే. అందుకే రాజకీయ నాయకులతో ఏం పెట్టుకుంటారు తెలుసా, కమ్యూనికేషన్ పెట్టుకుంటారు. అధికారులతో ఏం చేస్తారు తెలుసా, కమ్యూనికేషన్ పెట్టుకుంటారు. ఎందుకంటే వర్క్ బాగా జరగడానికి. ఇప్పుడు యేసుక్రీస్తుకి కామెంట్ చేయాలంటే చేయొచ్చు, ఎవరు ఇద్దరు కలిసి. మరి ఈయనకి ఏం తెలియట్లేదు, గ్రీకు నుండి వచ్చారు గ్రీసు దేశస్తులు. వారు వచ్చి ఆయన అడుగుతున్నప్పుడు ఇక్కడ రెండు మాటలు మాట్లాడితే ఏమవుద్ది, మరీ గురువు గారికి సంస్కారం లేకుండా పోయింది అన్నారా అనలేదు. వారికి అర్థమైందమ్మో ఏదో ఉంది మనకు తెలీదు, పరిచయం అయితే చేశాం కదా తర్వాత విషయం చూసినా చూడకపోయినా అని వెళ్ళిపోతున్నారు. ఆంధ్రీలో చక్కటి గుణం కనబడుతుంది, ఏదన్నా విషయం ఆయన దగ్గరకు వస్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి తీసిపోతాడు, యేసుక్రీస్తు దగ్గరికి. ఆయనకే పరిచయం చేయాలనుకుంటాడు. మనకు కూడా చాలామంది వ్యక్తులు పరిచయం అవుతారు, మనం కూడా సరాసరి ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి తెలుసా, యేసుక్రీస్తు దగ్గరికి. కొర్నేలు కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే, ఇంటికి ఎవరెవరిని పిలుచుకున్నాడు తెలుసా, స్నేహితులను బంధువులను వీళ్ళందరినీ పిలుచుకున్నాడు. ఎందుకు వాళ్ళందరినీ పిలిచాడంటే, మా ఇంటికి ఒక ప్రసంగికుడు రాబోతున్నాడు. మనం ఎప్పుడు పిలుస్తాం స్నేహితుల్ని బంధువులని వీళ్ళందరినీ, పెళ్లి రోజు పిలుస్తాం, ఇంకా పుట్టినరోజుకు పిలుస్తాం, ఇంకా హౌస్ ఓపెనింగ్ పిలుస్తాం, ఇంకా ఇంకేవే కార్యక్రమాలు అప్పుడు పిలుస్తాం బంధువుల్ని. కానీ ఈరోజు మా మీటింగ్ జరుగుతుందండి మా ఇంటి దగ్గర కృతజ్ఞత కొడుక, రండి అని ఎవరైనా పిలుస్తారా, స్నేహితుల్ని పిలువు, ప్రసంగానికి పిలువు, తినడానికి పిలుస్తాం. అందుకే దాన్ని ఏమన్నారంటే బఫే, ఈ మధ్య స్టైల్ వచ్చింది ఏంటి బఫే, నిలబడి తినేయడం. బఫే అంటే ఏమనుకుంటున్నారు, ఏదో అనుకోకండి, పెద్ద స్టైలిష్ వర్డ్ అనుకోకండి, అది బఫే అంటే ఇక్కడ తెలుసా, బఫెలో అనే ఓడ్ నుండి విభజించబడింది బఫే అంటే. బఫెలో ఎలా తిట్టదు నిలబడి, సేమ్ నిలబడి తినడం అనమాట బఫే అంటే. బఫేలో ఎలా తింటుంది, కూర్చుని చైర్లో కూర్చుని చక్కగా కాలమే కాలేసి తింటుందా, బఫేలో నిలబడి తినేస్తుంది. మనుషులు ఖాళీ లేక మనం కూడా బఫేలో రా నిలబడి తినేద్దామని తినేస్తున్నాం. ఒకప్పుడు ఆకు వేసి చక్కగా అన్నీ వేసి పెట్టేవారు, జాగ్రత్తగా తిని రైస్ ఏమంటారా సాంబార్ ఏమంటారా ఇంకేం కావాలి చెప్పండి అని అడిగేవారు. చక్కగా గౌరవం ఉండేది అప్పుడు అట్టాకుల మీద భోజనాలు జరిగేటప్పుడు. ఇప్పుడు ప్లేట్ ఇచ్చి పో అంటున్నారు అంతే, పోయి అక్కడ నిలబడి బఫేలో నిలబడి మన గడ్డేస్తారు అప్పుడు తినడమే. బఫే అంటే పెద్ద స్టైల్గా మాట్లాడు అనుకోకండి, బఫే అంటే బఫేలోలా తినడం అనమాట, నిలబడి తినడం. బఫేలో నువ్వు పెద్ద ఫూలు అని నేను బఫే చేశారట, అది బఫేలో. ఆయన దగ్గర ఉన్న మంచి ఉద్దేశం ఏంటంటే అందరిని తీసుకెళ్ళాడు. ఆయన జీవితంలో ఏ కార్యం జరిగినా ఇదిగో ముందు యేసుక్రీస్తునే పరిచయం చేస్తాడు. అంత చక్కటి విధి విధానం కలిగిన ఆయన, గొప్ప ప్రసంగికులు చేయలేకపోవచ్చు, గొప్ప ప్రసంగాలు ఆయన చేయలేకపోవచ్చు, పేతుర్లో వేల మందిని పట్టుకోలేకపోవచ్చు, పౌరులో అనేక ప్రాంతాలు తిరగడానికి ముందు ఆయనలా కథన రంగంలో దిగలేకపోవచ్చు. కానీ ఆయన దగ్గర ఉన్నది ఏంటో తెలుసా, ఒక వ్యక్తి పరిచయం అయినా వెంటనే యేసుక్రీస్తుని పరిచయం చేస్తాడు. ఇది విచిత్రం ఏంటంటే ఈయన అత సాక్షిగా మరణించాడు. ఎక్కడ చనిపోయాడు తెలుసా, ముందు ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైన సాక్ష్యం పొంది చనిపోయాడు. ఒక ప్రాంతానికి వెళ్తాడు ఆయన, ఇస్తాంబుల్, ఈ ప్రాంతం ఇస్తాంబుల్ టర్కీ. ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చాలా ప్రాంతాలు తిరుగుతాడు, ఆఫ్రికా వెళతాడు, అక్కడికి వెళతాడు, ఫిలిప్ ఉన్న ప్రాంతానికి మెసపొతామియా వస్తాడు. ఈ ప్రాంతాలన్నీ ఆయన తిరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక చక్రవర్తి పేరు ఉంటుంది, వారి పేరు జిజోజియస్ ఏదో పేరు ఉంటుంది వాడి పేరు, వాళ్ళ ఆవిడ ఏమవుద్దంటే ఆంధ్రీయ ప్రసంగానికి ఆకర్షింపబడుతుంది. ఎప్పుడైతే తన భార్య కూడా ఆయన ప్రసంగానికి ఆకర్షింపబడి క్రైస్తవురాలు అయిందో ఇతనికి విపరీతమైన కోపం వస్తుంది ఈ చక్రవర్తికి, నువ్వు ప్రసంగాలు ఇంకా ఆపుతావా ఆపువా అంటాడు. ఎంత విచిత్రం అంటే ఆంధ్రీయ ఆ వ్యక్తిని కూడా మార్చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఆ చక్రవర్తిని. ఇది భరించలేక ఈయన్ని సిలువ వేయండి అంటాడు. ఎప్పుడైతే సిలువ వేయమన్నారు, ఆ సిలువ ఎలా వేస్తారో తెలుసా, ఇంటూ గుర్తు ఉంటుంది కదా ఇంటూ గుర్తు, ఆ ఇంటూ గుర్తులో ఆయన్ని బహిరంగంగా సిలువేసేస్తారు. ఎంత విచిత్రం అంటే ఆంధ్రయ్య ఆ రెండు రోజులు సుమారు, మూడో రోజు చనిపోతాడు, ఆ రెండు రోజులున్నర సుమారుగా వస్తూ పోతున్న వారిని ఆ సిలువ మీద ఉండి సువార్త చెబుతాడు. చూడండి ఎక్కడుండి కూడా సువార్త చేస్తున్నాడు, ఆ సిలువ మీద ఉండి సువార్త చేస్తాడు. ఆ తర్వాత ఆ సువార్త సమ్మేళనానికి ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంగ్లాండు ఆకర్షింపబడిపోయింది. అందుకే ఇంగ్లాండ్ జెండా మీద ఆంధ్రీయ సిలువ గుర్తు అని ఇంటూ గుర్తేస్తారు చూసారా, మన జెండా మనకు పూర్తిగా తెలియదు అది విషయం.
ఇంగ్లాండ్ జెండా మీద ఇంటు గుర్తుంటుంది చూడండి, అది ఆంధ్రేయ శిలువ మరణపు గుర్తుంది ఇంటు గుర్తు. ఇంగ్లాండ్ దేశం ఆంధ్రేయ త్యాగాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుందో తెలుసా, జాతీయ పతాకం మీద పెట్టుకుంది. అంత గొప్ప సేవ చేశాడు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కుదరదు ఇప్పుడు చెప్పడానికి. అలాంటి గొప్ప సేవ చేశాడు. చివరికి దేశాలు దేశాలే వారిని ఆకర్షించుకున్నారు. చివరికి వారంతా యేసును చూడడం ప్రారంభించారు. రష్యా ప్రాంతానికి వెళ్ళాడు, రష్యాలో సేవ చేశాడు, మెసపొతామియాకు వచ్చాడు, మెసపొతామియా నుండి ఆఫ్రికాకి వెళ్ళాడు, అక్కడ నుండి ఈ ప్రాంతానికి సిలువ వేయబడడానికి ఇస్తాంబుల్ పరిసర ప్రాంతాలకు వచ్చాడు. అక్కడే ఒక చక్రవర్తి దారుణంగా ఈయన్ని చంపేశాడు. దేశాలు దేశాలు అలాంటి సేవకుల కొరకు ఎదురు చూశాయి. వారి శిష్యుల్లో ఒక్కొక్క శిష్యుని వివరించుకుంటూ పోతే విచిత్ర విచిత్రమైన త్యాగాలు ఉన్నాయి. శిష్యులలో మరొక వింతైన శిష్యుని ఉంటాడు, ఆయన పేరు కురే కానానీయుడైన సీమోను. కురేనీయుడైన సీమోను, కానానీయుడైన సీమోను అని రెండు పదజాలాల చరిత్ర మనకు తెలియజేస్తారు. సీమోన్ ఇద్దరు కనబడతారు మనకెవరు, ఒక తెలిసిన సీమోన్ ఎవరు, గారిడి సీమోను గారు. శిష్యుల్లో ఇద్దరు సీమోన్లు కనబడతారు, ఒకరు పేతురు, మరొక ఆయన ఈయన. ఈ సీమోన్ ఎవరో తెలుసా, ఒక ఉగ్రవాది. ఆయన గురించి చెప్పలేను కంగారు పడకండి. ఆ ఉగ్రవాది, తీవ్రవాది, మత సంబంధమైన మతున్మాది యేసుక్రీస్తుకు శిష్యుడవుతాడు. ఆయన గొప్ప గొప్ప ప్రాంతాలు తిరిగాడు. ఆయన గురించి దేవుని చిత్తం అయితే మరొకసారి ఆలోచిద్దాం. వారి సేవ కూడా అనేక మంది ఆకర్షింపబడి ఆయన పేరు నిజానికి జెలేతు అనబడిన సీమోను అంటారు. జెలేతు అంటే ఏంటో తెలుసా, అదొక తీవ్రవాదుల గుంపు పేరది. ఆ తీవ్రవాదుల గుంపు నుండి వచ్చిన ఈ తీవ్రవాది యేసుక్రీస్తుకి సౌమ్యుడుగా మారిపోయాడు. మనం పేరుకు సౌమ్యులం కానీ తీవ్రవాదుల కన్నా దారుణంగా కనబడుతుంటాం. వారు చేసిన సేవ ఎలాంటివి తెలుసు, అనేక మందిని యేసు వైపుకి మళ్లించారు. సౌమ్యంగా వారి జీవితాన్ని సిలువకి ఎక్కించారు. ఆయన ఎలా చనిపోయాడో తెలుసా, తీవ్రవాది రంపాలతో కూర్చి చంపేశారు. ఎవరిని, ఆయనే రంపాలతో కూర్చి చంపారు. చివరికి చనిపోతూ కూడా నమ్మకమైన దేవుడా యేసుక్రీస్తు మా ఆత్మను చేర్చుకునే స్తెఫను అన్నట్టుగానే చెప్పి చనిపోయారని చరిత్ర ప్రతులు ఇంకా మనకు తెలియజేస్తాను. ఆ రాజుల కాలం, ఆ కాలం, ఆ సంవత్సరం ఎప్పుడు వారు చివరిగా మరణించారో లెక్కలతో సహా దేవుని చిత్తం అయితే మరొకసారి నేర్చుకుందాం. విషయం మర్చిపోకండి, మీకు పరిచయమైన ప్రతి ఒక్కరికి యేసు పరిచయం అవలసుమా. నీకు సుపరిచితులైన ప్రతి ఒక్కరికి నువ్వు క్రీస్తును పరిచయం చేసి ఉండాలి. లేదు కేవలం కాలయాపన చేసే వారితో ముచ్చటించావా, నువ్వు చచ్చిన తర్వాత నీ మీద బలమైన ప్రశ్నల దాడితో రక్షణ పొందినా శిక్షకు గురవుతావన్న సంకేతం మర్చిపోకు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, 12 మందిని ఎందుకు మీరు ఎన్నుకున్నారో, మీ కుమారునికి ఎందుకు వారిని అప్పగించారో తండ్రి, వారు చేస్తున్న కార్యాలు ఇప్పటికీ ఇంత అధునాతన కాలంలో కూడా తండ్రి మేము చేయలేకపోతున్నాం. ప్రయాణాలకు సౌకర్యం లేని ఆ కాలంలోనే అనేక మందికి మీ కుమారుని పరిచయం చేశారు. సిలువనెక్కిన సువార్త సారాన మాత్రం ఆపని వీర సైనికులుగా వారు నిలబెట్టారు తండ్రి. గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించారు. మనుషులు కొన్న మేము అదే కొలమానంలో నడవడానికి మీ ఆత్మ ప్రేరేపణతో మమ్మను నడిపించండి తండ్రి. మీ సంఘంలో ఒక్కొక్క పాత్రగా మేము ఎలా పోషింపబడాలో, ఎలా పోషించాలో జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. ఆయనను గుర్తించిన గుడ్డివారిగా ఇంకనూ నిర్లక్ష్యం చేస్తే తండ్రి మా కొరకు జీవ కిరీటం కన్నా శిక్షాఫలం ఎదురు చూస్తుందని మరొక్కసారి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు తండ్రి. తండ్రి సంఘంలో ఉన్న ప్రతి యువకుడిని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. వారి మీద ఎంత బాధ్యత ఉందో వారికి తెలియజేయండి తండ్రి. వారి వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత సువార్త ఎంత అవసరమో వారికి నేర్పించండి. తమను తాము కాపాడుకుంటూ అనేక మందికి మీ కుమారుని యొక్క సువాసనను ఎదజల్లడానికి వారికి నేర్పించండి తండ్రి. జ్ఞానయుక్తమైన మనసును వారికి అనుగ్రహించండి. మీ పరసంబంధమైన జ్ఞానపు లోతుల్లోనికి వారిని నడిపించండి తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న కలతలన్నీ తొలగించండి, సఖ్యత నేర్పించండి, ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి.
ఈ సహోదర ప్రేమ విషయంలో అనేక మందికి మాధురకరమైన జీవితంగా వారధిగా మమ్మల్ని నిలబెట్టండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో మీ దీవుని ఉంచండి. వారి కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించండి. వారి కుటుంబానికి కావాల్సిన శాంతిని సమాధానాన్ని అనుగ్రహింపచేయండి తండ్రి. సంఘం ఇంకా యాగంగా అభివృద్ధి చెందుతూ ఈ బలియాగంలో తమను తాము సిద్ధం చేసుకుని నమ్మకమైన శిష్యుల బృందంలో మరలా మేము ఉన్నామనడానికి వెలుగెత్తి సాక్ష్యమిచ్చే అనేక మంది శిష్యులను నమ్మకమైన వారిని మీరు లేవనెత్తండి తండ్రి. వారి బాధ్యతను జ్ఞాపకం చేసుకోండి. నాతో పాటు సహోదరులుగా అనేక సందేహాలు తీరుస్తూ అనేక సందేహాలు అందిస్తున్న వీరు తండ్రి, వారి సందేశ విషయంలో తండ్రి కేవలం మీరే మీ కుమారుడే కేంద్రంగా ఉంటూ తమను తాము కాపాడుకుంటూ సంఘంలో బలమైన స్తంభాలుగా వారిని నిలబెట్టండి. వారి కార్యాలు వారికి జ్ఞాపకం చేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీ తోడునుంచండి. పరిసర ప్రాంతాల్లో సేవలు చేస్తున్న ప్రతి సేవకుని జీవితంలో మీ తోడునుంచండి. వారి సంఘాన్ని అభివృద్ధిపరచండి. నూనె శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.